सुपर हिट्स 93.5 रेड एफएम। मल्ली मल्ली ये बिरानी रोजू, मल्ली जाजी अल्लुकुन्न रोजू, जाबिलंटी ఈ చిన్నదాని మాటరాని మౌనమిది మౌన విన గానమిది మాటరాని మౌ ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నా సరదా తీరిపోయింది 10 నిమిషాల ముందు. 5 బీర్ బాటిల్స్, 10 గ్రామ్స్ కొకైన్, నాకు ఇష్టమైన రేసింగ్, అయినా కోపం తగ్గలేదు. అందుకే ఇంతకు నా పేరు చెప్పలేదు. హామ్ రోహిత్. రోహిత్, చాలా రోజుల నుంచి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. అవునా, ఏంటి? ఒక నిమిషం పక్క కాకూర్చెత్తా. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. అదే ఎందుకు? ఫ్రెండ్స్గా బాగానే ఉన్నాం కదా. ఈ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దామని. నా యాటిట్యూడ్కి లవ్లు అవి సెట్ అవ్వు. రోహిత్, అసలు నీ యాటిట్యూడ్తో నాకేం ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు నీలో నచ్చింది నీ యాటిట్యూడే. ఎందుకంటే లైక్ నువ్వు ఎవరి కోసం నీ యాటిట్యూడ్ని ఇంకా డెసిషన్ని చేంజ్ చేసుకోవు, అందుకే ఇష్టపడ్డాను. నేను అందరిలో అడ్జస్ట్ కాలేను కీర్తి.
నేను అడ్జస్ట్ అవుతాను, నీతో లైఫ్ లాంగ్ ఉండాలంతే. లవ్ అనేది చూడడానికి వినడానికి బాగుంటే తప్ప కలిసి బ్రతకడానికి పనికిరావని చాలా తొందరగానే తెలుసుకున్నా. హలో, ఎక్కడ ఉన్నావు? నేను ఆల్రెడీ రెస్టారెంట్ లో ఉన్నాను. ఓకే, వస్తున్నా. పొద్దు పొద్దున్నే ఎక్కడికి? టిఫిన్ చేసేలరా, కాఫీ అయినా తాగేలరా. వద్దు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, 5 మినిట్ కే బాద్ ఆను. ఏంటి సైలెంట్ ఉన్నావు? మాడాలన్నావు చెప్పు. వద్దులే. చెప్పర్లేదు. చెప్పినా అర్థం కాదులే. మీరు అడిగినప్పుడు అంతా రెస్టారెంట్స్ తీసుకెళ్ళినప్పుడు నేనేంటో అర్థం కాలేదా? మన లైఫ్ గురించి. ఇప్పుడు ఏమైంది? లైఫ్కి బాగానే ఉందిగా. నా లైఫ్ నాకు నచ్చినట్లు ఉండడం లేదు. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? నీతోనే ప్రాబ్లం. నువ్వు లైఫ్ని సీరియస్గా తీసుకోవట్లేదు. అందరిలా జాబ్ తెచ్చుకొని హ్యాపీగా బ్రతకడంలే అనుకునే భ్రమలో బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈ క్షణం హ్యాపీగా ఉన్నామా లేదా అది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్షణం హ్యాపీగా ఉంటే సరిపోదు రోహిత్. లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలంటే ముందుగానే డిజైన్ చేసుకోవాలి. చూడు కీర్తి, డిజైన్ చేసుకోవడానికి లైఫ్ అనేది చేత్తో వేసుకునే పెయింటింగ్ కాదు. నా లైఫ్ని ఎలాగే లీడ్ చేయాలనుకుంటున్నా? నీకు ఇష్టమైతే ఉండు, లేదా దొబ్బే. ఇలాంటి యాటిట్యూడ్ వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడతావు రోహిత్. లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు నా యాటిట్యూడ్ నచ్చే లవ్ చేశానన్నావు, కానీ ఆ యాటిట్యూడే ఇప్పుడు నీకు ప్రాబ్లం అంటున్నావు. అమ్మాయిలంతా ఇంతే, లవ్ చేసేటప్పుడు వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని ఆలోచించరు. వన్స్ మ్యారేజ్ దగ్గరకు రాగానే ఫ్యూచర్, ఫ్యామిలీ, పేరెంట్స్ ఇలా అన్ని రిలేషన్స్ పొయెటిక్ డైలాగ్ చెప్తారు. మా లవ్లో సెల్ఫిష్నెస్ ఉంటుంది, కరెక్టే. మేము ఫ్యూచర్ మీద హోప్తో ఉంటాం. నీలాగా డాడీ మనీ ఎంజాయ్ చేస్తూ కొటేషన్స్ చెప్పుకుంటూ ఉండడం మా వల్ల కాదు. ఏం చేస్తున్నావు? ఏంటండి అప్పుడే వచ్చేసారు? మీరు ఎప్పుడు లేట్ గా వస్తారు కదా. అదే, పాపను చూడాలనిపించి హడావిడి వచ్చేసాను. పాపను పట్టుకోండి, నేను వాటర్ తెస్తా. Thank you.
సూపర్ కదా. మళ్ళీ బొమ్మని తీసుకొచ్చారా పాపకి? పాప బాగా ఆడుకుంటుందని తీసుకొచ్చాను. రే పాప పుట్టినరోజు ఉంది కదా, అప్పుడు ఏం చేస్తారా డబ్బులకి? నేను ఎంత కష్టపడ్డా పాప చిరునవ్వు చూడగానే నా కష్టం నా శ్రమ అన్ని మర్చిపోతాను. ఎప్పుడు పాప ఎలా ఉంది, తినిందా లేదా అనే ధ్యాసైన అడుగు ఎప్పుడు? నా చిన్ని ప్రపంచంలో నువ్వు పాప అంతే, మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటే చాలు. హాయ్ రోహిత్. వద్దొద్దురా. ఏంట్రా నీకు కీర్తికి గొడవ అంట కదరా, ఏమైంది? తెలిసిందే కదరా గోల. ఏం గోలరా? లైఫ్ అంటే యాటిట్యూడ్ అంట, మార్చుకోవాలంట. వద్దురా బాబు. ఏంట్రా ఇది, ఇంకా మానలేదా నువ్వు? తను చెప్పింది రైటే కదరా. చూడరా అది రైటో రాంగో నాకైతే తెలియదు. ఇలా లైఫ్ చుట్టూ బోర్డర్ గీసుకొని బతకడం నా వల్ల కాదురా. బావిలోకి చిన్న ప్రపంచాన్ని చూడడం నా వల్ల కాదు. ఉన్నదొకటే లైఫ్ రా, నా లైఫ్ నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా. ఈ యాటిట్యూడ్ కానీ నువ్వు మెయింటైన్ చేసావంటే నీ లైఫ్లో నువ్వు చాలామందిని కోల్పోతావు. ప్రతి ఒక్కడికి నా యాటిట్యూడ్తోనే ప్రాబ్లం రా. ఉంటే ఉండు లేకపోతే దొబ్బే. ఇలాంటి యాటిట్యూడ్ వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడతావు రోహిత్. ఈ యాటిట్యూడ్ కానీ నువ్వు మెయింటైన్ చేసావంటే నీ లైఫ్లో నువ్వు చాలా మందిని కోల్పోతావు. లెట్స్ బ్రేకప్. డబ్బంతా మన పాప ఖర్చు చేస్తే ఫ్యూచర్ లో ఏం చేస్తారండి? ఎంత కష్టపడైనా పాపను డాక్టర్ చేయడం నా ఆశయం. దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను. కొన్నిసార్లు మనం చేసే తప్పు వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రతి కథలో హీరో విలన్ ఉంటారు, నా కథలో నేనే విలన్.
రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని ఆశిస్తున్నాము. Like, share, subscribe, Kapil Sharma Productions. Always, guys.